మనతో పాటు ఇప్పుడు ఉన్నారు లలిత్ కుమార్, నేషనల్ ప్రెసిడెంట్ హిందూ సమైక్య, అంటే హిందూ జేఏసీకి ప్రెసిడెంట్. ఆయన అడిగి మనం కొన్ని టీటీడీకి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. టీడీపీ గవర్నమెంట్లో టీటీడీ పాలక మండలి కేవలం 15 మంది సభ్యులు ఉంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక 15 మంది పాలక మండలి సభ్యులను 24కి పెంచారు, తర్వాత 50కి పెంచారు. కేవలం అక్కడ అంటే భక్తులు రద్దీ ఎక్కువ అవుతుందని, అక్కడ వసతులు కల్పించడానికని పాలక మండలి సభ్యుల్ని 50-70 మంది దాకా తీసుకెళ్ళామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు అప్పుడు ప్రజలు కూడా అనుకుంటుంటే, లలిత్ కుమార్ మాత్రం ఆయన కోర్టులో స్టే వేసి ఇంతమంది కాదు, పాలక మండలిలో 70 మంది ఉండటానికి వీల్లేదని స్టే వేశారు. అసలు కారణాలు కనుక్కుందాం. చెప్పండి లలిత్ కుమార్ గారు, మీరు అసలు టీటీడీ పాలక మండలి మీద ఒక పక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, అంటే భక్తులు రద్దీ ఎక్కువ అవుతోంది తిరుమలలో, వాళ్ళందరికీ వసతులు ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూడడానికి అన్ని రకాలుగా అని చెప్పి పాలక మండలిని పెంచామని చెప్పి అంటుంటే, మీరు దాని మీద స్టే తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం అండి. టీటీడీ పాలక మండలి విషయంలో మాకు స్పష్టత ఉందండి. దానిలో ఏంటంటే, పాలక మండలి అనేవాళ్ళు టీటీడీ వ్యవహారాల నిర్వహణ కోసం, నియంత్రణ కోసం ఉన్నారు తప్ప ప్రజల సౌకర్యాలు చూస్తానికి కాదు. నిజంగా ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి అంటే పెంచాల్సింది పాలక మండలిని కాదు, స్టాఫ్ను పెంచాలి. ఆ స్టాఫ్ను పెంచకుండా పాలక మండలిని పెంచడం వల్ల పైసా ప్రయోజనం లేదు, పైగా నష్టమే. ఎందుకంటే ఒక బోర్డు మెంబర్ యొక్క నిర్వహణ ఖర్చు, లేదంటే ఒక బోర్డు మెంబర్ని పెట్టడం వల్ల ఆ వాళ్ళ మీద పెడుతున్న ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. అలా 19 మంది మీద పెట్టే ఖర్చే ఎక్కువ అనుకుంటే, 72 మంది మీద పెట్టే ఖర్చు ఇంకెంత అవుతుంది? ఆ ఖర్చు అంతా మళ్ళీ తిరిగి ఎవరి మీద వసూలు చేస్తూ ఉన్నారు? ఆల్రెడీ అప్పటికే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీటీడీలో డబ్బులు లేవని చెప్పేసి అమరావతిలో కడుతున్న 130 కోట్లతో కట్టే దేవాలయాన్ని, లేదు 30 కోట్లతో కట్టుకోండి అన్నారు. ఎందుకంటే డబ్బులు లేవు అన్నారు. ఆ తర్వాత టోల్ గేట్ రేట్లు పెంచారు, రూముల రేట్లు పెంచారు, దర్శనాల రేట్లు పెంచారు, ప్రసాదాల రేట్లు పెంచారు, ప్రసాదాల బ్యాగుల రేట్లు పెంచారు. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు లాజిక్ ఏంటి అంటే, ఒకటే, మా దగ్గర ఖజానాలో డబ్బులు లేవు, నిర్వహణ భారం అవుతుంది అని. అంత నిర్వహణ భారం అవుతున్నప్పుడు 24 మంది సరిపోయే పాలక మండలిని 74 మందికి ఎందుకు పెంచారు మీరు? అంటే తేరగా భక్తులు కనపడతా ఉన్నారా? భక్తులు ఇష్టారాజ్యంగా దోచుకు తినడానికి అనుకుంటున్నారా? మీరు భక్తులకి సౌకర్యాలు కల్పించడానికి ఉన్నారు తప్ప భక్తుల మీద భారం వేయటానికి కాదుగా. మరి ఎందుకని ఇంతమంది బోర్డు మెంబర్స్ని పెడుతున్నారు? ఇంతమంది పాలక మండలి సభ్యులను పెంచడం వల్ల ఏ రకమైన సౌలభ్యాలు పెరిగినాయో చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ కారణంగా దగ్గర 5-6 నెలల పాటు దర్శనాలు కూడా సరిగా ఇవ్వలేదు. ఇంకా అలాంటప్పుడు ఏం మెయింటెనెన్స్ చేస్తారు వీళ్ళంతా ఉండి? అంటే వీళ్ళ దర్శనాల కోటా కోసం, వీళ్ళ టిక్కెట్ల కోసం తప్ప ఈ పాలక మండలి సభ్యుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఉన్న పాలక మండలి సభ్యులు 1924 మంది ఎవరైతే ఉన్నారో, దే ఆర్ మోర్ దెన్ ఎనఫ్. అలా కాకుండా ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ వెళ్ళిపోయి మీ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళకి పునరావాసం కల్పిస్తూ రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా మారుస్తాము అంటే చూస్తూ కూర్చోటానికి కాదు హిందూ సంఘాలు ఉన్నది. చట్టపరంగా మాకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలను అనుసరించి మేము కోర్టు వారిని ఆశ్రయించాం. హిందూ సంఘాల ఐక్యవేదిక తరఫున కోర్టు వారు మాకు సానుకూలంగా తీర్పు ఇవ్వటం జరిగింది. మేము ఎక్కడ కూడా ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కాదు, లేకపోతే ఏదో రాజకీయ అజెండాతో చేసింది కాదు. ఇందాక అంటున్నారు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పాలక మండలి సభ్యులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి, అప్పుడు ఉండే సమస్యలు అప్పుడు ఉన్నాయి, అప్పుడు చేసే ఫైట్ అప్పుడు చేసాం. అప్పుడు కూడా క్రిస్టియన్ వ్యక్తిని ఒక పాలక మండలి సభ్యురాలుగా పెడితే అప్పుడు ధర్నాలు చేసాం, దీక్షలు చేసాం. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా టీటీడీ మీద మా ఫైట్ కొనసాగుతూ ఉంది. అన్యమత ఉద్యోగస్తుల విషయంలో సుమారు 1500 మంది అన్యమత ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తున్నారని మేము చెప్పాం. ఆ దాని మీదే దగ్గర ఈఓని కావచ్చు, లేకపోతే అప్పుడున్న పాలక మండలి సభ్యుల్ని కావచ్చు, అనేక సార్లు మేము కలవటం జరిగింది. చివరాఖరికి దేవాదాయ శాఖ మంత్రికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కోర్టుకు కూడా వెళ్ళాము. కోర్టుకు కూడా వెళ్ళి 11 మంది మీద మేము వీడియో ఫుటేజీలు తీసి ఆధారాలు ఇస్తే, ఆ 11 మంది మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి టీటీడీకి డైరెక్షన్ ఇచ్చారు. కానీ టీటీడీ ఆ డైరెక్షన్కి అనుసరించి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలి, కేవలం మెమో ఇచ్చి సరిపెట్టింది. కానీ 11 మందిది మేము ఆధారం ఇచ్చాం కదా, మిగతా 1500 మంది అని మేము ఏదైనా ఆరోపణ చేస్తున్నాం ఏదైతే, దాని మీద మీరు ఎందుకు విచారణ చేయరు? టీటీడీ ఎందుకని ఎంక్వైరీ చేయదు? పైగా ఈ 11 మంది విషయంలో కూడా వాళ్ళ తరఫున వకాలత్తు కోసం లాయర్ని పెట్టింది టీటీడీ అండి. అంటే టీటీడీ ఈరోజు ఏం చెప్పాలనుకుంటుంది? హిందూ సంఘాలు అన్యమత ఉద్యోగస్తులను తొలగించండి అని ఫైట్ చేస్తుంటే, లేదు అన్యమత ఉద్యోగస్తుల తరఫున మేమే ఫైట్ చేస్తామని టీటీడీ లాయర్ని పెడుతుంటే, మీకు దేవుడు ఇంపార్టెంటా, హిందూ భక్తులు ఇంపార్టెంటా, అన్యమత ఉద్యోగస్తులు ఇంపార్టెంటా? అదే మా పోరాటం టీటీడీ మీద. లేదంటే టీటీడీ మీద మాకు గౌరవం లేక కాదు, స్వామి మీద భక్తి లేక కాదు. స్వామి మీద వల్ల మాలిన భక్తి ఉంది కాబట్టి మా వ్యవస్థలను కాపాడుకోవటం కోసం ఎన్ని రకాల పోరాటాలు వీలైతే అన్ని రకాల పోరాటాన్ని చేయడానికి మేము మార్గాన్ని ఎంచుకున్నాం, చేస్తూనే ఉంటాం, చేస్తాం.